హరి ఓం తత్సత్ సర్వేభ్యం నమో నమః. ఆత్మస్వరూపుణ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గురువు గారు ఏ విధంగా సాయి అనే పదానికి ఆయన కబీర్దాస్ యొక్క దోహాల్లో నుంచి ఒక కొత్త అర్థం కనిపెట్టారో, ఆ యొక్క అర్థం యొక్క విశిష్టత ఏమిటో ఆయన మాటల్లోనూ విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి అనే శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం. మనకి కబీర్దాస్ గారి దోహాల్లో సాయి యతనాదీజియే జామే కుటుంబ సమాయ వైభీభూకానారోగము సాధుల భూకాజాయ ఒక దోహం ఉంది. అక్కడ సాయి అంటే ఈశ్వర అని అర్థం అనమాట. సాయి అనే శబ్దానికి ఈశ్వరుడు అని అర్థం. అరే, ఇప్పటి వరకు సాయి అనే శబ్దానికి మనకి చాగంటి కోటేశ్వరరావు గారు దానికి ఆయన వేదాల్లో నుంచి ఒక కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. శేషసాయిని కొంచెం మార్చి శేషసాయిగా చేసి ఆయన సాయి అంటే ఎవరో కాదు, నారాయణుడు సాక్షాత్తు శ్రీమన్న శ్రీ మహావిష్ణువు అన్నట్టుగా ఆయన ఒక అర్థం చెప్పారు. సాయి అంటే అసలైన అర్థం చాలా సింపుల్ అండి. ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడైనా దర్గాల దగ్గర కఫనీ అనే ఒక సాంప్రదాయకమైనటువంటి ఇస్లామిక్ వస్త్రం, కింద ప్యాంట్ ఉండదు, పైన కేవలం ఒక పంజాబీ డ్రెస్ లాంటి డ్రెస్ ఉంటుంది, అటువంటిది వేసుకొని దర్గాల దగ్గర వచ్చేటువంటి అమాయకులకి మాయ మాటలు చెప్పి జిన్నులు ఉన్నాయని బొన్నులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తాయెత్తులను అమ్మి చిట్కా వైద్యం చేసి వాళ్ళని నిలువు దోపిడీ చేసేటువంటి ఒక అడుక్కు తినే ముస్లిం ఫకీర్లని సాహి అని ఆఫ్ఘనిస్తాన్లో అంటూ ఉంటారు. ఆ సాహి అనే పదం ఇక్కడ భారతదేశంలోకి వచ్చేసరికి అది కొంచెం సాయిగా మారింది. అంతేకాని ఈ సాయి అనే పదానికి ఇటు సంస్కృతంలోనో హిందీ మూలంలోనో లేదా ఏ భారతీయ భాషలో కూడా అర్థం అనేది మనకు కనిపించదు. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఇండియన్ ఆరిజిన్ వర్డ్. ఇది ఒక ఆఫ్ఘనీ పిండారి ఇస్లామిక్ మతోన్మాదులకు సంబంధించినటువంటి పదము. అటువంటి ఎప్పుడైతే ఇస్లామిక్ దండయాత్రలు జరిగాయో అప్పుడు కేవలం అక్కడి నుంచి బాబరు వాళ్ళే భారతదేశంలోకి రాలేదు. ఇటువంటి ముస్లిం ఫకీర్లు కూడా ఇండియా మీద పడి ఇక్కడ వాళ్ళు తాయెత్తులు అమ్ముకొని చాలా డబ్బు సంపాదించుకున్నారు. అటువంటి దర్గాల దగ్గర తిరిగేటువంటి చిట్కా వైద్యం చేసి మహిమల పేరుతో జనాల్ని మోసం చేసి దోచుకొని తినేటువంటి ఒక ముస్లిం ఫకీరు పేరే సాయి. ఈ సాయి అనే పదం హిందూ ధర్మ గ్రంథాల్లో శాస్త్రాల్లో ఎక్కడా మనకి కనిపించదు. ఇక కబీర్దాసు దోహా విషయానికి వస్తే ఆ దోహా నెంబర్ ఏమిటి అవన్నీ కూడా గురువుగారు వివరించలేదు, కాబట్టి నేను అందులోకి వెళ్ళడం లేదు. కబీర్దాస్ గారు రాసినటువంటివి మన హిందూ ధర్మశాస్త్రానికి ప్రామాణిక గ్రంథాలు కాదు. మనకి ప్రామాణిక గ్రంథాలు అష్టాదశ పురాణాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు. వీటిల్లో ఎక్కడైనా సాయి అనే పదం ఉంటే మన గురువుగారు చెప్తే దానికి ఒక అర్థము, దానికి ఒక ప్రామాణికత ఉంటుంది. ఇన్ని శాస్త్రాలు చదివిన గురువుగారు కబీర్దాస్ దోహాల్లో నుంచి ఎటువంటి రెఫరెన్స్లు కోట్ చేయకుండా ఇలా అడ్డదిడ్డమైనవన్నీ చెప్పి ఏదో విధంగా ఈ మటన్ బిర్యానీ సాయిబుని హిందువుల పైన రుద్దాలని చూస్తున్నారు. అదే నిజమని నేను ఇన్ని రోజులు అనుకుంటూ ఉంటే మరి ఆయనే అలా చెబితే ఇక నేనేం తక్కువ తిన్నానా అంటే, చాగంటి గారికి పోటీగా ఒక అడుగు ముందుకు వేసి పద్మాకర్ గురువు గారు సాయి అంటే ఈశ్వరుడని డిక్లేర్ చేశారు. నాకు తెలియక అడుగుతాను, ఇక రాబోయే రోజుల్లో మిగతా గురువులందరూ కలిసి సాయి అంటే ఇప్పుడు విష్ణువు ఈశ్వరుడు వరకు వచ్చారు, ఇంకా రాబోయే రోజుల్లో సాయి అంటే బ్రహ్మదేవుడు, సాయి అంటే పరబ్రహ్మ స్వరూపం, సాయి అంటే సాక్షాత్తు అమ్మవారు అని రకరకాల కొత్త అర్థాలు పుట్టించి బహుశా తొందరలో సాయి మహాపురాణం, ఇంకా సాయి వేదం, సాయి భాష్యం, సాయి ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా తొందరలోనే రాబోతున్నాయో అసలే వచ్చున్నాయో కూడా నాకు తెలియదు. అలా హిందూ ధర్మాన్ని నాశనం చేయడంలో మన హిందూ
ధర్మ ప్రచారకర్తలు, ప్రవచనకర్తలు మరియు హిందూ ధర్మాన్ని నిలబెట్టాల్సిన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి పీఠాధిపతులు కూడా ఆఖరికి ఈ విధంగా సాయి మతాన్ని హిందూ మతంలో కలిపి ఈ మటన్ బిర్యానీ తినే ఒక ముస్లిం సాయిబుని చివరికి ఈశ్వరుడిగా ఈక్వేట్ చేశారు. ఇంకా అసలు వీళ్ళకి ఉన్నటువంటి జ్ఞానానికి వాళ్ళు సనాతన ధర్మంలో ఏదైనా ఇటువంటి కొత్త కొత్త పోకడలు వచ్చినప్పుడు వాస్తవం ఏమిటి అనేది సశాస్త్రీయంగా శాస్త్ర ప్రమాణాలతో ఎన్నో సందేహాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక సామాన్య హిందూ యొక్క హృదయంలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి సత్యాన్ని విడమరిచి చెప్పాల్సింది పోయి, కనీసం సత్యాన్ని చెప్పకపోయినా పర్లేదు, అసత్యాన్ని సమర్థించకూడదు. ఇది నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ మహాగురువులు, వాళ్ళందరూ మహాశాస్త్ర పండితులు. అటువంటి వారికి మనం చెప్పేది ఏముంది? వాళ్ళకి తెలియని ధర్మశాస్త్రాలు లేవు, వాళ్ళకి తెలియని పురాణాలు లేవు, వాళ్ళకి తెలియనటువంటి దేవుళ్ళు, దేవతలు, స్తోత్రాలు అన్నీ తెలుసు వాళ్ళకి. సంస్కృతంలో మహాపండితులు, అవధానులు, అష్టావధానులు, ఇంకా అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వగలిగినటువంటి గొప్ప వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు. ఇలా వీళ్ళందరూ ఒక హిందూ ధర్మానికి కంచె వంటి వాళ్ళు అన్నమాట. హిందూ ధర్మంలో ఎవరైనా సరే ఒక కలుషిత హిందూ ధర్మం అనే ఒక గంగా నదిని కలుషితం చేయాలని ప్రయత్నించినప్పుడు వీళ్ళందరూ ఆ రక్షణ కవచంగా నిలిచి ఆ గంగామాతను, హిందూ ధర్మం అనే గంగామాతను కలుషితం కాకుండా కాపాడాల్సిన వాళ్ళు. ఎవరైనా వచ్చి ఈ గంగా నదిలో విషం కలుపుతూ ఉంటే తాము కూడా తలా ఒక చేయి వేసి ఆ విషం వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలుపుతూ ఉంటే ఇంక ఏం చెప్పాలి మనం? వాళ్ళక ధర్మం తెలీదా, శాస్త్రం తెలీదా? వాళ్ళకి తెలియని శాస్త్రమే, తెలియని ధర్మం లేదు. వాళ్ళు మనందరికంటే గొప్ప పండితులు. వాళ్ళు తమకు ఉన్నటువంటి అన్ని రకాల శక్తులను ఉపయోగించి ధర్మాన్ని రక్షించాల్సింది పోయి ఈ విధంగా ధర్మాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఒక సామాన్య హిందూకి ఇంక దిక్కెవరు? సాయిబాబా ముస్లిమా కాదా, సాయిబాబా హిందువా? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు. అసలు సాయిబాబా హిందూ దేవుడిలో ఒకరా, సాయిబాబా దత్తాత్రేయ అవతారమా అనేటువంటి ఈ ప్రశ్నలకే వాళ్ళు సమాధానం వెతుక్కోలేక జుట్టు పీక్కుంటూ ఉంటే ఒక సామాన్య హిందూ అనే వ్యక్తి కొత్తగా సాయి అంటే ఇటువంటి తప్పుడు అర్థాలు చెబుతున్నటువంటి ఈ గురువుగారిని ఏం చేయాలి? కనీసం ఒక మనస్సాక్షి అయినా ఉందా గురువుగారికి? అరే నేను ఇన్ని శాస్త్రాలు చదువుకొని ఇంత గొప్ప పురాణాలు, ఇన్ని ప్రవచనాలు చెప్పాను, ఎంతోమంది ఆయన్ని ఒక గొప్ప గురువుగారిగా భావించి ఎంతోమంది ఆయనకి ఫాలోయర్స్ ఉన్నారు, దానికి కారణం ఆయన గొప్పతనం కాదు, ఆయన అది గుర్తుంచుకోవాలి. ఆయన చెప్పినటువంటి ఆ శాస్త్రాలు, ఆ పురాణాలు, ఆ కథలు, ఆ స్తోత్రాలు, ఆ దేవుళ్ళ యొక్క మహిమను ఆయన చెప్పడం వల్ల ఆయనకు గొప్పతనం అనేది వచ్చింది, ఆయనకు గౌరవం అనేది వచ్చింది. ఇప్పుడు ఆయన తనకు ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, గౌరవాన్ని మెట్టుమెట్టుగా పెంచుకోవాల్సింది పోయి ఇంకా పబ్లిసిటీ పెంచుకుందామనే ఉద్దేశంతో ఇలా లేనిపోని అడ్డదిడ్డాలంటే రీసెర్చ్లన్నీ చేసి సాయి అనే పదానికి ఈశ్వరుడు అంటూ కొత్త అర్థాలు చెబుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. బద్దిపత్తి పద్మాకర్ గారి గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా ఆయన మీద చాలా వీడియోలు కూడా చేస్తాను. ఆయన చాలా బహిరంగంగా సాయిబాబా దేవుడు అని బల్లగుద్ది చెబుతున్నటువంటి తెలుగు ప్రవచనకర్తల్లో మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉంటారు. ఆయన ఏకంగా సాయి సచ్చరిత్ర మీద కొన్ని వందల ప్రసంగాలు ఇచ్చున్నారు. ఎప్పుడు ఎక్కడైనా సరే సాయిబాబా దేవాలయంలో ఏ విశేషం జరిగినా ఆయన వెళ్తూ ఉంటారు. సాయిబాబాని ఆయన పాలాభిషేకాలు, పూజలు, ఆయన పాదాలకు నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇలా
ఈ సాయి మతాన్ని ప్రోత్సహించడంలో, హిందూ మతాన్ని కలుషితం చేయడంలో మన గురువుగారు ఎప్పుడూ ఒక అడుగు ముందుగానే ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రేక్షకులందరికీ అసలు నిజం ఏమిటనేది తెలియజేయాల్సిన సమయం అనేది వచ్చింది. అందుకని ఇలా ఎవరెవరు హిందూ ధర్మాన్ని నాశనం చేసి సాయి మతాన్ని పైకి తీసుకొచ్చి ఇలా వాళ్ళ స్వలాభాపేక్షని కోసం ఇలా చేస్తూ ఉన్నారో, ఒక పాపులారిటీ కోసమైతే కావచ్చు, లేదా తమ యొక్క ఎప్పుడైతే సాయిబాబా గురించి కాంట్రవర్సీ బిగినైందో, ఆ కాంట్రవర్సీలో సాయిబాబా దేవుడు అవును అంటే ఆయన ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు, అటువంటి ఫాలోయర్షిప్స్ కోసం ఇలా చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒక విధంగా అయితే ధర్మాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. నేను గురువుగారికి చెప్పాలనుకున్న విషయం ఒక్కటే, మనుధర్మ శాస్త్రంలో ఒక అది మనుధర్మ శాస్త్రం శిక్షల గురించి రాసినప్పుడు ఏమీ తెలియని వాడు ఏదైనా తప్పు చేస్తే వాడికి ఒక శిక్ష, ఏదైనా ఒక శిక్ష, ఒక కొరడా దెబ్బ ఒక శిక్ష వేస్తే అన్నీ తెలిసిన వాడికి 100 కొరడా దెబ్బల శిక్ష అంటే. దాన్ని బట్టి గురువుగారు ఇలా అందరికీ ఒక మంచి సన్మార్గాన్ని చూపించి హిందూ ధర్మాన్ని కలుషితం కాకుండా ఒక కంచెలాగా ఉండి హిందువులకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదు, ఎవరిని పూజించాలి ఎవరిని పూజించకూడదు, ఎవరు శివుడు ఎవరు శవము, ఎవరు కుళ్ళి కంపు కట్టే శవము, ఎవరు ఎప్పుడూ కూడా మనల్ని రక్షించే శివుడు అనేది విడమరిచి చెబితే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఇంకా ఏ విధంగా ఆయన ఉన్నవి లేనివి కల్పించి సాయిబాబాని ఒక అవధూతగా కాదు సాక్షాత్తు ఆ శివుడుగా ఆ నారాయణుడిగా అభివర్ణించారో, రాబోయే వీడియోల్లో నేను అన్నీ కూడా ఎక్స్పోజ్ చేయబోతూ ఉన్నాను. హరి ఓం తత్సత్.